పని యొక్క రహస్యం. స్వామి వివేకానంద చేత రచయిత గురించి. భారతదేశానికి చెందిన బహుముఖ మేధావి స్వామి వివేకానంద 1863 నుండి 1902 వరకు కలకత్తాలో 12 జనవరి 1863న జన్మించారు. అతని అసలు పేరు నరేంద్రనాథ దత్త. అతని తండ్రి విశ్వనాథ్ దత్త కలకత్తా హైకోర్టు న్యాయవాది. అతని తల్లి భువనేశ్వరి దేవి. అతని ప్రతిభ మరియు వ్యక్తిత్వం అతని తల్లిదండ్రులచే ప్రభావితమయ్యాయి. కలకత్తాలోని మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. భగవంతుడిని ముఖాముఖిగా చూడడానికి అతను చాలా ఆసక్తిగా ఉన్నాడు. 1881లో రామకృష్ణ పరమహంస శిష్యుడయ్యాడు మరియు జ్ఞానోదయం పొందాడు. అతను సన్యాసి అయినప్పుడు అతనికి స్వామి వివేకానంద అని పేరు పెట్టారు. అతను 1893లో చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంట్లో భారతదేశ ప్రతినిధిగా ఉన్నాడు. దేశానికి ఆయన చేసిన పిలుపు, లక్ష్యాన్ని చేరుకునే వరకు లేచి మేల్కుని ఆపకండి. అతని రచనలు 9 వాల్యూమ్ల సమితి. స్వామి వివేకానంద యొక్క పూర్తి రచనలుగా రూపొందించబడ్డాయి. పని యొక్క రహస్యం అనే వ్యాసంలో పని యొక్క స్వభావం, మానవుల ప్రవర్తనకు మార్గనిర్దేశం చేసే విషయాలు మరియు ప్రపంచంలోని కష్టాలను నయం చేసే ప్రత్యక్ష పద్ధతిని వివరించాడు. పని యొక్క రహస్యం. స్వామి వివేకానంద చేత ప్రపంచంలోని కష్టాలను శారీరక సహాయం ద్వారా మాత్రమే నయం చేయలేము. మనిషి యొక్క స్వభావం మారే వరకు ఈ శారీరక అవసరాలు ఎల్లప్పుడూ తలెత్తుతాయి మరియు కష్టాలు ఎల్లప్పుడూ అనుభూతి చెందుతాయి మరియు శారీరక సహాయం ఏది వాటిని పూర్తిగా నయం చేయదు. ఈ సమస్యకు పరిష్కారం మానవ జాతిని స్వచ్ఛంగా చేయడమే. అజ్ఞానం అన్ని చెడులకు, మనం చూసే అన్ని కష్టాలకు తల్లి. పురుషులు కాంతిని కలిగి ఉండానివ్వండి. వారు స్వచ్ఛంగా మరియు ఆధ్యాత్మికంగా మరియు విద్యావంతులుగా ఉండానివ్వండి. అప్పుడు ఒంటరిగా కాదు, ప్రపంచంలోనే దుఃఖం ఆగిపోతుంది. మేము దేశంలోని ప్రతి ఇంటిని స్వచ్ఛంద ఆశ్రయంగా మార్చవచ్చు. మేము భూమిని ఆసుపత్రులతో నింపవచ్చు. కాని మనిషి యొక్క పాత్ర మారే వరకు మనిషి యొక్క కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. మనమందరం నిరంతరాయంగా పనిచేయాలని భగవద్గీతలో పదే పదే చదువుతాము. అన్ని పని స్వభావంతో మంచి మరియు చెడులతో కూడి ఉంటుంది. ఎక్కడో కొంత మేలు చేయని పనిని మనం చేయలేము. ఎక్కడో కొంత హాని కలిగించని ఏ పని ఉండకూడదు. ప్రతి పని తప్పనిసరిగా మంచి మరియు చెడుల మిశ్రమంగా ఉండాలి. ఇంకా నిరంతరం పనిచేయమని మాకు ఆజ్ఞాపించబడింది. మంచి మరియు చెడు రెండూ వాటి ఫలితాలను కలిగి ఉంటాయి. వారి కర్మలను ఉత్పత్తి చేస్తాయి. మంచి చర్య మనపై మంచి ప్రభావాన్ని చూపుతుంది, చెడు చర్య చెడు. కాని మంచి మరియు చెడు రెండూ ఆత్మ యొక్క బంధాలు. పని యొక్క ఈ బంధాన్ని ఉత్పత్తి చేసే స్వభావానికి సంబంధించి గీతలో చేరుకున్న పరిష్కారం ఏమిటంటే, మనం చేసే పనికి మనం అటాచ్ చేసుకోకపోతే అది మన ఆత్మపై ఎటువంటి ప్రభావం చూపదు. పని చేయడానికి ఈ నాన్ అటాచ్మెంట్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. గీతలో ఇది ఒక కేంద్ర ఆలోచన. నిరంతరాయంగా పనే చేయండి, కాని దానికి జత చేయవద్దు. సంస్కారను స్వాభావిక ధోరణి ద్వారా దాదాపుగా అనువదించవచ్చు. మనస్సు కోసం ఒక సరస్సు యొక్క అనుకరణను ఉపయోగించడం. ప్రతి అలలు, మనస్సులో పెరిగే ప్రతి తరంగం, అది తగ్గినప్పుడు పూర్తిగా చనిపోదు, కాని ఒక గుర్తును వదిలివేస్తుంది మరియు ఆ తరంగం మళ్లీ బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ గుర్తు తరంగం మళ్లీ కనిపించే అవకాశం ఉంది. దీనిని సంస్కరం అని పిలుస్తారు. మనం చేసే ప్రతి పని, శరీరం యొక్క ప్రతి కదలిక, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనస్సు అంశాలపై అటువంటి ముద్రను వదిలివేస్తాయి. మరియు ఉపరితలంపై అలాంటి ముద్రలు స్పష్టంగా కనిపించకపోయినా అవి ఉపరితలం క్రింద పనిచేయడానికి తగినంత బలంగా ఉంటాయి. ఉపచేతనంగా మనలో ప్రతిక్షణం ఏమిటో మనస్సులోని ఈ ముద్రల మొత్తం ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ క్షణంలో నేను ఉన్నది నా గత జీవితంలోని అని ముద్రల మొత్తం యొక్క ప్రభావం. ఇది నిజంగా పాత్ర ద్వారా అర్థం. ప్రతి మనిషి పాత్ర ఈ ముద్రల మొత్తం ద్వారా నిర్ణయించబడుతుంది. మంచి ముద్రలు ఉంటే పాత్ర మంచిది అవుతుంది, చెడు అయితే అది చెడు అవుతుంది. ఒక మనిషి నిరంతరం చెడు మాటలు వింటుంటే, చెడు ఆలోచనలు అనుకుంటే, చెడు చర్యలు చేస్తే
అతని మనస్సు చెడు ముద్రలతో నిండి ఉంటుంది మరియు వారు అతని ఆలోచనను ప్రభావితం చేస్తారు మరియు వాస్తవం గురించి స్పృహ లేకుండా పనిచేస్తారు. వాస్తవానికి ఈ చెడు ముద్రలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి మరియు వాటి ఫలితం చెడుగా ఉండాలి మరియు ఆ మనిషి చెడ్డవాడు అవుతాడు. అతను దానికి సహాయం చేయలేడు. అతనిలోని ఈ ముద్రల మొత్తం చెడు చర్యలకు బలమైన ఉద్దేశ్య శక్తిని సృష్టిస్తుంది. అతను తన ముద్రల చేతిలో ఒక యంత్రంలా ఉంటాడు మరియు వారు అతనిని చెడు చేయమని బలవంతం చేస్తారు. అదేవిధంగా మనిషి మంచి ఆలోచనలు చేసి మంచి పనులు చేస్తే ఈ ముద్రల మొత్తం బాగుంటుంది మరియు వారు కూడా ఇదే విధంగా తనను తాను ఉన్నప్పటికీ మంచి చేయమని బలవంతం చేస్తారు. ఒక మనిషి చాలా మంచి పని చేసి చాలా మంచి ఆలోచనలు ఆలోచించినప్పుడు తనలో తాను ఉన్నప్పటికీ మంచి చేయాలనే కోలుకోలేని ధోరణి ఉంది మరియు అతను చెడు చేయాలనుకున్న అతని మనస్సు అతని మొత్తం ధోరణులు అతన్ని అలా అనుమతించవు. ధోరణులు అతన్ని వెనక్కి తిప్పుతాయి. అతను పూర్తిగా మంచి ధోరణుల ప్రభావంలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో మనిషి యొక్క మంచి పాత్ర ఏర్పడుతుందని అంటారు. తాబేలు దాని పాదాలను మరియు తలను ఎల్ లోపల ఉంచి మీరు దానిని చంపి ముక్కలుగా విడగొట్టవచ్చు. ఇంకా అది బయటికి రాదు. అయినప్పటికీ అతని ఉద్దేశ్యాలు మరియు అవయవాలపై నియంత్రణ ఉన్న ఆ వ్యక్తి యొక్క పాత్ర మారదు. అతను తన అంతర్గత శక్తులను నియంత్రిస్తాడు మరియు అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ బయటికి తీయలేడు. మంచి ఆలోచనల యొక్క ఈ నిరంతర రిఫ్లెక్స్ ద్వారా మనస్సు యొక్క ఉపరితలంపై మంచి ముద్రలు కదులుతూ మంచి చేసే ధోరణి బలంగా మారుతుంది మరియు దాని ఫలితంగా మనం ఇంద్రియాలను ఇంద్రియ అవయవాలు నరాల కేంద్రాలు నియంత్రించగలుగుతాము. అందువలన మాత్రమే పాత్ర స్థాపించబడుతుంది. అప్పుడు ఒంటరిగా మనిషి సత్యాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ సురక్షితంగా ఉంటాడు. అతను ఎటువంటి చెడు చేయలేడు. మీరు అతన్ని ఏ కంపెనీలోనైనా ఉంచవచ్చు. అతనికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ మంచి ధోరణిని కలిగి ఉండడం కంటే ఇంకా ఉన్నత స్థితి ఉంది మరియు అది విముక్తి కోరిక. ఆత్మ స్వేచ్ఛ అన్ని యోగాల లక్ష్యం అని మీరు గుర్తుంచుకోవాలి మరియు ప్రతి ఒక్కటి సమానంగా ఒకే ఫలితానికి దారితీస్తుంది. ఒంటరిగా పని ద్వారా పురుషుల బుద్ధుడు ఎక్కువగా ధ్యానం ద్వారా లేదా క్రీస్తు ప్రార్థన ద్వారా పొందారు. బుద్ధుడు పనిచేసే జ్ఞానం క్రీస్తు భక్త కాని అదే లక్ష్యాన్ని వారిద్దరూ చేరుకున్నారు. కష్టం ఇక్కడ ఉంది. విముక్తి అంటే మొత్తం స్వేచ్ఛ మంచి బంధం నుండి అలాగే చెడు యొక్క బంధం నుండి స్వేచ్ఛ. బంగారు గొలుసు ఇనుము వలె గొలుసు. నా వేలిలో ఒక ముళ్ళు ఉంది మరియు మొదటిదాన్ని బయటికి తీయడానికి నేను మరొకదాన్ని ఉపయోగిస్తాను మరియు నేను దాన్ని తీసినప్పుడు నేను రెండింటినీ పక్కకు విసిరేస్తాను. రెండవ ముళ్ళును ఉంచాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే రెండు అన్ని తరువాత ముళ్ళు. కాబట్టి చెడు ధోరణులను మంచివాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది మరియు చెడులోనివన్నీ దాదాపుగా కనుమరుగయ్యే వరకు లేదా మనస్సులోని చెడు ముద్రలను మంచి వాటి యొక్క తాజా తరంగాల ద్వారా తొలగించాలి లేదా అణచివేయబడి నియంత్రణలో ఉంచబడుతుంది మెదడు. కానీ ఆ తర్వాత మంచి ధోరణులను కూడా జయించాలి. అందువలన జత చేయబడింది జత చేయబడనిది అవుతుంది. పనే చేయండి కాని చర్య లేదా ఆలోచన మనస్సుపై లోతైన ముద్రను కలిగించనివ్వండి. అలలు వచ్చి వెళ్లనివ్వండి. కండరాలు మరియు మెదడు నుండి భారీ చర్యలు కొనసాగనివ్వండి కాని అవి ఆత్మపై లోతైన ముద్ర వేయనివ్వండి. దీన్ని ఎలా చేయవచ్చు? మనమే మనం జత చేసే ఏదైనా చర్య యొక్క ముద్ర మిగిలి ఉందని మనం చూస్తాము. నేను పగటిపూట వందలాడి మంది వ్యక్తులను కలుసుకోవచ్చు. వారిలో నేను ప్రేమించే వారిని కూడా కలుస్తాను మరియు నేను రాత్రి పదవీ విరమణ చేసినప్పుడు నేను చూసిన అన్ని ముఖాల గురించి ఆలోచించటానికి ప్రయత్నించవచ్చు కాని ఆ ముఖం మాత్రమే మనస్సు ముందు వస్తుంది. నేను కలుసుకున్న ముఖం బహుశా ఒక నిమిషం మాత్రమే మరియు నేను ప్రేమించినది మిగతావన్నీ అంతరుష్యమయ్యాయి. ఈ ప్రత్యేకమైన వ్యక్తితో నాకున్న అనుబంధం మిగతా ముఖాల కన్నా నా మనస్సులో లోతైన ముద్రను కలిగించింది. శారీరకంగా ముద్రలు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. నేను చూసిన ప్రతి ముఖాలు రెటినాపై చిత్రీకరించబడ్డాయి మరియు మెదడు చిత్రాలను తీసింది. ఇంకా మనసుపై ప్రభావం యొక్క సారూప్యత లేదు. చాలా ముఖాలు బహుశా పూర్తిగా కొత్త ముఖాలు. వీటి గురించి నేను ఇంతకు ముందెన్నడూ అనుకోలేదు.
కానీ ఆ ఒక్క ముఖం నాకు ఒక సంగ్రహావలోకనం మాత్రమే వచ్చింది. లోపల అనుబంధాలు కనిపించాయి. బహుశా నేను అతనిని నా మనస్సులో సంవత్సరాలుగా చిత్రీకరించాను. అతని గురించి వందలాది విషయాలు తెలుసు, మరియు అతని యొక్క ఈ ఒక కొత్త దృష్టి నా మనస్సులో వందలాది నిద్ర జ్ఞాపకాలను మేలుకొల్పింది. మరియు ఈ ముద్ర వేరువేరు ముఖాల కన్నా వంద రెట్లు ఎక్కువ పునరావృతం కావడం మనస్సుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల జత చేయబడలేదు, విషయాలు పనిచేయనివ్వండి, మెదడు కేంద్రాలు పనిచేయనివ్వండి, నిరంతరాయంగా పనిచేయండి, కాని అలలు మనసును జయించవద్దు. మీరు ఈ భూమిలో అపరిచితుడు, ఒక విదేశీయుడు వంటి పనిచేయండి, నిరంతరాయంగా పనిచేయండి, కాని మిమ్మల్ని మీరు బంధించవద్దు. బానిసత్వం భయంకరమైనది. ఈ ప్రపంచం మన నివాసం కాదు. మనం ప్రయాణిస్తున్న అనేక దశలలో ఇది ఒకటి. ప్రకృతి మొత్తం ఆత్మ కోసం, ప్రకృతికి ఆత్మ కాదు అనే సంఖ్య యొక్క గొప్ప సామెతను గుర్తుంచుకోండి. ప్రకృతి ఉనికికి కారణం ఆత్మ యొక్క విద్య. దీనికి వేరే అర్థం లేదు. అది ఉంది ఎందుకంటే ఆత్మకు జ్ఞానం ఉండాలి, మరియు జ్ఞానం ద్వారా కూడా స్వేచ్ఛ ఉంటుంది. మేము దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే మనం ఎప్పటికీ ప్రకృతితో జత చేయబడము. ప్రకృతి అనేది మనం చదవవలసిన పుస్తకం అని, మరియు అవసరమైన జ్ఞానాన్ని పొందినప్పుడు పుస్తకం మనకు ఎక్కువ విలువైనది కాదని మనకు తెలుసు. అయితే దానికి బదులుగా మనం ప్రకృతితో మనల్ని గుర్తించుకుంటున్నాము. ఆత్మ మాంసం కోసం అని, ఆత్మ ప్రకృతి కోసం అని మేము ఆలోచిస్తున్నాము. మరియు సాధారణ సామెత ఉన్నట్లుగా మనిషి తినడానికి జీవిస్తాడు మరియు జీవించడానికి తినడు అని మేము అనుకుంటున్నాము. మనం నిరంతరం ఈ తప్పు చేస్తున్నాము. మేము ప్రకృతిని మనలాగే చూసుకుంటున్నాము మరియు దానికి అనుసంధానించబడి ఉన్నాము. మరియు ఈ అనుబంధం వచ్చిన వెంటనే ఆత్మపై లోతైన ముద్ర ఉంది. ఇది మనలను బంధిస్తుంది మరియు స్వేచ్ఛ నుండి కాకుండా బానిసల వలె పనిచేస్తుంది. ఈ బోధన యొక్క మొత్తం సారాంశం ఏమిటంటే, మీరు బానిసగా కాకుండా యజమానిలా పనిచేయాలి. ఎడతెగని పని, కాని బానిస పని చేయవద్దు. అందరూ ఎలా పనిచేస్తారో మీరు చూడలేదా? ఎవరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోలేరు. 99% మానవ జాతి బానిసల వలె పనిచేస్తుంది, మరియు ఫలితం ధైర్యం. ఇదంతా స్వార్థపూరిత పని. స్వేచ్ఛ ద్వారా పనిచేయండి, ప్రేమ్ ద్వారా పని. ప్రేమ్ అనే పదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్వేచ్ఛ వచ్చే వరకు ప్రేమ ఎప్పుడూ రాదు. బానిసలో నిజమైన ప్రేమ్ సాధ్యం కాదు. మీరు ఒక బానిసను కొని అతనిని గొలుసులతో కట్టి మీకోసం పనిచేస్తే అతను ఒక డ్రడ్జ్ లాగా పనిచేస్తాడు, కాని అతనిలో ప్రేమ్ ఉండదు. కాబట్టి మనం బానిసలుగా ప్రపంచ విషయాల కోసం పనిచేసేటప్పుడు మనలో ప్రేమ్ ఉండదు, మరియు మన పని నిజమైన పని కాదు. బంధువులు మరియు స్నేహితుల కోసం చేసిన పని విషయంలో ఇది నిజం, మరియు మన స్వంత పనుల కోసం ఇది నిజం. స్వార్థపూరిత పని బానిస పని. మరియు ఇక్కడ ఒక పరీక్ష ఉంది. ప్రేమ్ యొక్క ప్రతిచర్య ఆనందాన్ని తెస్తుంది. ప్రేమ్ చర్య ఏది లేదు, అది దాని ప్రతిచర్యగా శాంతి మరియు ఆశీర్వాదాలను తీసుకురాదు. నిజమైన ఉనికి, నిజమైన జ్ఞానం మరియు నిజమైన ప్రేమ ఒకదానితో ఒకటి శాశ్వతంగా అనుసంధానించబడి ఉన్నాయి. మూడు ఒకదానిలో ఒకటి, వాటిలో ఒకటి ఉన్న చోట ఇతరులు కూడా ఉండాలి. అవి సెక్కను లేకుండా ఒకటి యొక్క మూడు అంశాలు ఉనికి, జ్ఞానం, ఆనందం. ఆ ఉనికి సాపేక్షమైనప్పుడు మేము దానిని ప్రపంచంగా చూస్తాము. ఆ జ్ఞానం ప్రపంచంలోని విషయాల జ్ఞానంగా మార్చబడుతుంది, మరియు ఆ ఆనందం మనిషి హృదయానికి తెలిసిన అన్ని నిజమైన ప్రేమకు పునాది అవుతుంది. అందువల్ల నిజమైన ప్రేమ ప్రేమికుడికి లేదా ప్రియమైన వారికి బాధ కలిగించే విధంగా ఎప్పుడూ స్పందించదు. పురుషుడు స్త్రీని ప్రేమిస్తున్నాడని అనుకుందాం. అతను ఆమెను తనకు తానుగా కలిగి ఉండాలని కోరుకుంటాడు, మరియు ఆమె ప్రతి కదలిక గురించి చాలా అసూయతో ఉన్నాడు. ఆమె తన దగ్గర కూర్చోవాలని, అతని దగ్గర నిలబడాలని, మరియు అతని బిరియం వద్ద తినడానికి మరియు కదలాలని అతను కోరుకుంటాడు. అతను ఆమెకు బానిస మరియు ఆమెను తన బానిసగా చేసుకోవాలని కోరుకుంటాడు. అది ప్రేమ్ కాదు. ఇది ఒక రకమైన బానిస పట్ల ప్రేమతో కూడుకున్నది. తనను తాను ప్రేమగా చెప్పుకుంటుంది. ఇది ప్రేమ్ కాదు, ఎందుకంటే ఇది బాధాకరమైనది. అతను కోరుకున్నది ఆమె చేయకపోతే అది అతనికి బాధను కలిగిస్తుంది. ప్రేమతో బాధాకరమైన ప్రతిచర్య లేదు.
ప్రేమానందం యొక్క ప్రతి చర్యను మాత్రమే తెస్తుంది. అది లేకపోతే అది ప్రేమ్ కాదు. ఇది ప్రేమ్ కోసం వేరే విషయం. మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, ప్రపంచం మొత్తం, విశ్వం, ప్రేమ్ లేదా అసూయ యొక్క ప్రతి చర్యలు స్వార్థపూరిత అనుభూతి లేని విధంగా ప్రేమించడంలో మీరు విజయం సాధించినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండటానికి తగిన స్థితిలో ఉన్నారు. కృష్ణుడు ఇలా అంటాడు, నన్ను చూడు అర్జునుడు, నేను ఒక క్షణం పని నుండి ఆగిపోతే విశ్వం మొత్తం చనిపోతుంది. నేను పని నుండి ఏమీ పొందలేను. నేను ఒకే ప్రభువును, కాని నేను ఎందుకు పని చేస్తాను? ఎందుకంటే నేను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను అటాచ్ చేయబడ్డాడు. నిజమైన ప్రేమ మనలను అటాచ్ చేస్తుంది. అటాచ్మెంట్ ఉన్న చోట ప్రపంచ విషయాలను అంటిపెట్టుకుని ఇవన్నీ భౌతిక పదార్థ కణాల సమితుల మధ్య ఆకర్షణ అని మీరు తెలుసుకోవాలి. రెండు శరీరాలను అన్ని సమయాలలో దగ్గరగా మరియు దగ్గరగా ఆకర్షించేది మరియు అవి తగినంత దగ్గరకు రక్కపోతే నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. కాని నిజమైన ప్రేమ ఉన్న చోట అది శారీరక అనుబంధంపై విశ్రాంతి తీసుకోదు. అలాంటి ప్రేమికులు ఒకరికొకరు 1000 మైళ్ల దూరంలో ఉండవచ్చు, కాని వారి ప్రేమంతా ఒకేలా ఉంటుంది. అది చనిపోదు మరియు బాధాకరమైన ప్రతి చర్యను ఎప్పటికీ ఉత్పత్తి చేయదు. ఈ అటాచ్మెంట్ సాధించడం దాదాపు ఒక జీవిత పని. కాని మేము ఈ దశకు చేరుకున్న వెంటనే మేము ప్రేమ లక్ష్యాన్ని చేరుకున్నాము మరియు స్వేచ్ఛగా ఉన్నాము. ప్రకృతి బంధం మన నుండి వస్తుంది మరియు ప్రకృతిని ఆమెలాగే చూస్తాము. ఆమె మన కోసం ఇక గొలుసులు వేయదు. మేము పూర్తిగా స్వేచ్ఛగా నిలబడతాము మరియు పని ఫలితాలను పరిగణనలోకి తీసుకోము. ఫలితాలు ఏమిటో ఎవరు పట్టించుకుంటారు? మీరు మీ పిల్లలకు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరు ఏదైనా అడుగుతారా? వారి కోసం పనిచేయడం మీ కర్తవ్యం. అక్కడ విషయం ముగుస్తుంది. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి, నగరం లేదా రాష్ట్రం కోసం ఏమీ చేసినా మీ పిల్లల పట్ల మీరు కలిగి ఉన్న అదే వైఖరిని ఊహించుకోండి. ప్రతిఫలంగా ఏమీ ఆశించరు. మీరు ఇచ్చే వారి స్థానాన్ని మీరు స్థిరంగా తీసుకోగలిగితే దీనిలో మీరు ఇచ్చిన ప్రతిదీ ప్రపంచానికి ఉచిత సమర్పణ. తిరిగి వచ్చే ఆలోచన లేకుండా మీ పని మీకు ఎటువంటి అనుబంధాన్ని తెచ్చిపెడుతుందా? అటాచ్మెంట్ మేము తిరిగి ఆశించే చోట మాత్రమే వస్తుంది. బానిసల వలె పనిచేయడం స్వార్థం మరియు అటాచ్మెంట్కు కారణమైతే మన మనసు యొక్క మాస్టర్స్గా పనిచేయడం అటాచ్మెంట్ యొక్క ఆనందానికి దారితీస్తుంది. మేము తరచుగా సరైన మరియు న్యాయం గురించి మాట్లాడుతాము, కాని ప్రపంచంలో సరైన మరియు న్యాయం కేవలం శిశువు యొక్క చర్చ అని మేము కనుగొన్నాము. పురుషుల ప్రవర్తనకు మార్గనిర్దేశం చేసే రెండు విషయాలు ఉన్నాయి, శక్తి మరియు దయ. శక్తి యొక్క వ్యాయామం అనేది స్వార్థం యొక్క వ్యాయామం. స్త్రీ, పురుషులందరూ తమ వద్ద ఉన్న శక్తిని లేదా ప్రయోజనాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. దయ స్వార్థం, మంచిగా ఉండటానికి మనమందరూ కనికరం ఉండాలి. న్యాయం మరియు హక్కు కూడా దయపై నిలబడాలి. మనం చేసే పనికి రాబడి పొందాలనే ఆలోచన అంతా మన ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కాదు, చివరికి అది కష్టాలను తెస్తుంది. దయ మరియు నిస్వార్థ దాతరత్వం యొక్క ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి మరొక మార్గం ఉంది. అంటే మనం వ్యక్తిగత దేవుణ్ణి నమ్ముకుంటే పనులను ఆరాధనగా చూడడం ద్వారా ఇక్కడ మన పని ఫలాలన్నింటినీ ప్రభువుకు వదులుకుంటాము మరియు ఆయనను ఆరాధించడం. మనం చేసే పని కోసం మానవ జాతి నుండి ఏదైనా ఆశించే హక్కు మాకు లేదు. లౌర్ స్వయంగా నిరంతరాయంగా పనిచేస్తాడు మరియు అటాచ్మెంట్ లేకుండా ఉంటాడు. నీరు తామర ఆకును తడి చేయాలైనట్లే పని ఫలితాలకు అటాచ్మెంట్ ఇవ్వడం ద్వారా నిస్వార్థ మనిషిని బంధించదు. నిస్వార్థ మరియు అటాచ్ చేయని మనిషి రద్దీ మరియు పాపాత్మకమైన నగరం యొక్క హృదయంలో నివసించవచ్చు. అతను అలర్లను పాపంతో తాకుతాడు. అంశం ముగింపు. ధన్యవాదాలు.